వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధుడి యొక్క రాశి మార్పుతో ధనలక్ష్మి యోగం రాబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి యొక్క యోగం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. తెలివితేటలకు కారకుడైన బుధగ్రహం యొక్క మార్పు ప్రజలందరిపై పడే ప్రభావాన్ని చూపుతుంది. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే దేనికి లోటు ఉండదు. 1వ తేదీన మకర రాశిలోనికి ప్రవేశించబోతుంటాడు బుధుడు. మొత్తం 12 రాశులపైన ప్రభావం ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశుల వారికి కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము జీవితంలో కొన్ని యోగాలను తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. బుధగ్రహం అంటేనే అద్భుతమైనటువంటి గ్రహం. అలాంటి గ్రహం యొక్క మార్పుల కారణంగా ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టం అనేది ప్రాప్తించబోతూ ఉంది. ముఖ్యంగా 1 ఫిబ్రవరి నుంచి కూడా అదృష్టం పొందబోతున్నటువంటి ఆ రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు 1వ తేదీ నుంచి కూడా అదృష్టం ప్రాప్తించబోతూ ఉంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్తో పాటుగా ప్రమోషన్స్ కూడా రావచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు వస్తాయి. అనారోగ్యానికి గురవుతారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మంచి రోజులు మీకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం అనేది మీకు బలపడబోతూ ఉంది. మీ జీవితాన్ని మీరు ఎంతో అద్భుతంగా మలుచుకోబోతూ ఉన్నారు. రాశి వారికి అద్భుతమైనటువంటి గదిలు ప్రాప్తించబోతూ ఉన్నాయి. మీరు యొక్క జీవితం ఎంతో మెరుగ్గా ఉండబోతూ ఉంది. బృహస్పతి మీ యొక్క జన్మరాశి యొక్క 11వ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా కూడా చూసుకుంటూ ఉంటాడు. మీ యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అదృష్టానికి అధిపతి అయినటువంటి శని అదృష్టి ఇంట్లో ఉండబోతూ ఉన్నాడు. మీ యొక్క దూర ప్రయాణాలకు కూడా వీలు కల్పిస్తూ ఉంటుంది. లాభాలను పొందడంలో కూడా మీకు సహాయం అవుతుంది. ఆధ్యాత్మికత కథను కూడా పొందడంలో మీకు ఎంతగానో అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క మిథున రాశి వారికి కెరీర్ పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. బృహస్పతి 11వ ఇంట్లో ఉండి సీనియర్ అధికారుల అనుగ్రహాన్ని పొందడంలో సహాయం చేస్తాడు. సాధ్యమైనంత వరకు ఉత్తమమైనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి సరైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి. దీని పరంగా కెరీర్లో అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి వారికి 1వ నెల మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. 4వ ఇంట్లో నోడల్ ప్లానెట్ కేతు ఉండటం వల్ల మనసులో కొన్ని అనుమానాలు కలుగుతాయి. కానీ 5వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం మీకు రాణించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్ఞానాన్ని పొందాలనేటువంటి కోరిక మీలో పుడుతుంది. తరచుగా కొత్త విషయాలను చదవాలని కోరుకుంటారు. మరి దీని కారణంగా మీరు విద్యారంగంలో కూడా ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు. కుటుంబ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఉండబోతూ ఉంటుంది. మీ ఇద్దరు కూడా ఒకరికొకరు భావోద్వేగాలతో ప్రాముఖ్యతను సంతరించుకోబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బృహస్పతి కూడా 11వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. శని కూడా మీ 9వ ఇంట్లో ఉండటం వలన 11వ ఇంట్లో పూర్తిగా ఉండటం మీ సంపాదనలో మంచి పెరుగుదల ఉంటుంది. మరోవైపు సూర్యుని 8వ ఇంట్లో సంచరించడం వల్ల సమస్యలు వచ్చినా సరే అంటే కూడా అధిగమిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా 1వ మాసం మీ జీవితాన్ని మార్చేటటువంటి గడియలు మీకు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారు. ఈ రాశి వారికి ఉద్యోగం లేనటువంటి వ్యక్తులకు ఉద్యోగం లభిస్తుంది. అలాగే కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది. పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. దారిద్ర్యాన్ని తొలగించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా గడుపుతారు. కెరీర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో భారీ లాభాలను ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది అద్భుత సమయము. చాలా విషయాల్లో కూడా మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు. రోగ నిరోగ శక్తి పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడికి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి స్థిరమైన ఆదాయాలు అయితే ఉంటాయి. మీ మనసు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. మరియు మీరు మతం మరియు మంచి పనులతో ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి వారికి కెరీర్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోబోతూ ఉన్నాయి. అన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు. సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగిపోబోతూ ఉన్నారు. ఎంతో విధంగా కష్టపడతారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. మీకు
కఠినమైనటువంటి సవాళ్ళ నుంచి కూడా బయటపడబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా కుదిరిపడతారు. ప్రభుత్వ రంగ వారికి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. సూర్యుడు 11 ఇంట్లో శనిగ్రహం మరియు 1 ఇంట్లో బృహస్పతి ఉండడం వలన ఆర్థికంగా కూడా పరిణతి చెందుతారు. ఆర్థిక సవాళ్ళ నుంచి కూడా మీరు బయటపడబోతూ ఉన్నారు. మీకంటూ ఇది ఒక కెరీర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఎర్ర ఆవు లేదా గోధుమ రంగు ఆవును సేవించడం మరియు సంరక్షించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్ట పెట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు. ఈ రాశి వారికి ఎన్నో లాభాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. ధనం విపరీతంగా పెరుగుతుంది. ఇంక్రిమెంట్తో కలిపి ప్రమోషన్లు కూడా లభిస్తాయి. కుటుంబంలో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. సంతానం లేనటువంటి వ్యక్తులకు సంతాన యోగం ఉంటుంది. గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పనులు మొత్తం కూడా పూర్తి చేసేస్తారు. జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది. ఉద్యోగంలో మార్పు యొక్క బలమైన యోగాలు సృష్టిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో విజయాన్ని పొందవచ్చు. విద్యార్థులు మాట్లాడినట్లయితే అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు మరియు కుజుడు 5 ఇంట్లో ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత ఉంటుంది. ప్రపంచంలో మీరు కోరుకునేటువంటి కోరికలన్నీ నెరవేరబోతూ ఉన్నాయి. మొత్తం మీద మీ జీవితమే అద్భుతంగా ఉండబోతూ ఉంది. జీవితాన్ని మీకు కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగము. మరోవైపు సూర్యుడు మరియు బుధుడు 12 ఇంటిపై ఉండడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సింహరాశి వారికి ఇది ఒక యోగదాయకమైనటువంటి రోజు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మలుచుకుంటారు. శారీరక సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలే అందుకోబోతూ ఉన్నాయి. ఈ వ్యక్తులు కెరీర్ పరంగా మంచి ఫలితాలు అందుకుంటారు. 9 ఇంటికి అతిపెద్దటువంటి శుక్రుడితో కుజుడు 11 ఇంట్లో ఉంటారు. గ్రహాలన్నీ కూడా బలపడతబోతూ ఉన్నాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి సమయము. మీ యొక్క ఇంటి వాతావరణం కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు. తోటి వారితో కలిసి చదువుతారు. ఇది మీకోసం అద్భుతాలు సృష్టిస్తుంది. కుటుంబ సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి. మీ తోబుట్టులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమ వికసిస్తుంది. మతపరమైన దాతృత కార్యక్రమాలను కూడా పాల్గొనబోతూ ఉన్నారు. జీవితం యొక్క ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి కూడా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. క్రమశిక్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క దినచర్యను మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ప్రతి శనివారం తప్పకుండా దశరథ స్తోత్ర శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి యొక్క 1 ఫిబ్రవరి కలిగినటువంటి అదృష్టం 1000 రెట్ల అదృష్టంతో వీరి జీవితంలో కొత్త అడుగులు వేయబోతూ ఉన్నారు. బుధుడి గమనంలో యొక్క మార్పు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో శుభవార్తలు. సంతానం లేని వారికి సంతానము. గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి. కుటుంబంతో కలిసి కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో యోగాలు మీ జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.